జవహర్ నగర్ ముఖ చిత్రాన్ని సంపూర్ణంగా మార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా మరో కీలక మైలురాయిని అధిగమించింది. ఇప్పటికే వ్యర్థాల నిర్వహణలో దేశానికి ఆదర్శంగా నిలుస్తున్న జీహెచ్ఎంసీ తాజాగా కొన్నేళ్లుగా పేరుకుపోయిన లిక్విడ్ వేస్ట్ శుద్ధి చేసే ప్రయత్నాల్లో జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ ప్రాంగణంలో 250 కోట్లతో నిర్మాణం చేపట్టిన కాలుష్య కారక వ్యర్థాల శుద్ధి ప్లాంట్ను ఐటీ పురపాలక శాఖ మంత్రి కె తారక రామారావుతో కలిసి ప్రారంభించారు. బ్యూటిఫుల్ ప్రాజెక్ట్ మీ చేతితోనే పాత్ర.